తిరునకుమారుడి పాత్ర ఏంటి సార్? దాంట్లో ఎక్కువ ఆయన గురించి మీరు ప్రస్తావించినట్టుంది పుస్తకంలో. ప్రస్తావించానే ప్రస్తావించారు, కానీ ఆయన ఆయన ఏ ఉద్దేశంతో చేశాడు ఇది? అదే అయిపోతుంది అనుకున్నాడు, అసెంబ్లీ తీర్మానం లేకుండా చేయదు అనుకున్నాడు. అయితే ఆయన మీద అంటే అసెంబ్లీని కాదని పార్లమెంట్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒప్పుకోరు, ఏ రాజకీయ పార్టీ ఒప్పుకోదు. బీజేపీ వాళ్ళకి ఇక్కడ పోయేది ఏం లేదు కాబట్టి వాళ్ళు ఒప్పుకున్నారు. అంతేనా? లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డికి మొత్తం తెలుసు, ఆయన మీరు రాశారు పుస్తకంలో కూడా, సీఎంకు చెప్పారు, డిప్యూటీ సీఎంకు చెప్పారు, పిసిసి ప్రెసిడెంట్కి చెప్పారు, రాష్ట్ర విభజన ఆగదు 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 అందరికీ మాకు చెప్పారు. అరే కిరణ్ కుమార్ రెడ్డి పదవిని కాపాడుకోవడానికి మీ అందరిని ఉపయోగించుకున్నట్టు ఏమైనా అనిపించిందా? ఏం లేదు, లాస్ట్ మినిట్ వరకు ఆయన చివరికి బిల్లు ప్రవేశపెట్టిన రోజు రాలేదు. మర్నాడు వచ్చాడు, రెండు రోజులు మూడు రోజులు మాట్లాడాడు. ఓకే, ఎందుకంటే ఇది డైరీలోంచి తీసింది కాబట్టి అందులో తప్పు ఉండదు, డేట్ ప్రకారం టైం ప్రకారం కరెక్ట్గా వచ్చేస్తుంది. కిరణ్ కుమార్ రెడ్డికి ఇందులో ఏమి హైకమాండ్ తోటి కలిసి వెళ్తే అసెంబ్లీలో తిరగొట్టే సమస్య ఉండదు. ఓకే, హైదరాబాద్ని అంబేద్కరు రెండో రాజధానికి ఉంచాలని చెప్పినప్పుడు కావూరి గారు మీతోటి ఎలా, మీ అభిప్రాయం ఇదైతే నాతోటి రావద్దు మాతో ఉండొద్దు అని అంత కరాఖండిగా చెప్పినప్పుడు ఈ అంతా వాళ్లే కూర్చోబెట్టి ఒక పాత్రను ఎందుకు రెడీ చేయలేకపోయారు? ఇది అది అన్ఫార్చునేట్ అండి. కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద స్ట్రాంగ్ బేస్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఒక బ్లండర్ చేసి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నామరూపాలు లేకుండా పోయేటువంటి పరిస్థితి వచ్చింది. అనుభవరాహిత్యం ఇది. కాంగ్రెస్ బీజేపీ బ్లాక్మెయిల్లో పడిపోయారు, తెలంగాణ బిల్లు పెట్టండి మేము సపోర్ట్ చేస్తాం, నెంబర్ సరిపోతుంది, పాస్ అయిపోతుందండి. బీజేపీ వాళ్ళు నెంబర్ సరిపోతుంది అనేటప్పటికీ కాంగ్రెస్ వాళ్ళు ఆ ట్రాప్లో పడ్డారు. ఆ ట్రాప్లో పడి తప్పించుకోలేని పరిస్థితి. ఇక ఆఖరికి వచ్చేటప్పటికి వీళ్ళు వాళ్ళ మీద వాళ్ళు వీళ్ళ మీద చెప్పి ఆపేద్దామని ట్రై చేశారని వెంకయ్యనాయుడు గారు చెప్తున్నాడు కదా, రాజ్యసభలో పెట్టి తప్పించుకుందాం అనుకున్నారని. ఆఖరికి తప్పించుకుందామని ట్రై చేశారు, కానీ తప్పించుకోలేని పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు తప్పించుకోలేదు, కానీ మీ పుస్తకం ప్రకారం చూసినా కూడా రాజ్యసభలో బీజేపీ చేసిన కీలక సవరణలే ఇప్పుడు ఏపీకి వరంగా మారాయన్నట్టుగా ఉంది. ఏ సవరణ చేశారు వాళ్ళు? పెట్టిన సవరణలు టెన్ ఇయర్స్ అన్ని విత్డ్రా అయిపోయారుగా. అదేగా అంటే పెట్టిన తర్వాత ఇంకా సవరణకు వాల్యూ ఏముంటుంది? చట్టంలో అయితే పెట్టించగలిగారు, పాస్ చేయించాలి. ఏం చట్టంలో పెట్టలే. ఓకే, సవరణ పెట్టి విత్డ్రా అయిపోయాడు ఆయన వెంకయ్యనాయుడు గారు. అది కూడా ఏమని విత్డ్రా అయ్యాడు? ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో మేము సంతృప్తి చెందుతున్నాం, విత్డ్రా అవుతున్నామని అన్ని విత్డ్రా అయిపోయాడు. ఆవేళ ఆయన పెట్టిన సవరణ ఒక్కటి పాస్ అయినా మళ్ళీ చట్టంలో లోక్సభలోకి వచ్చినాం. ఓకే, నేను అందరికీ ఎస్ఎంఎస్లు కూడా ఇచ్చాను. అంటే ఎంత ఘోరంగా అంటే ఇన్ని సవరణలు ముఖ్యమైనవి, వాళ్ళు బీజేపీ పెట్టిన ఆమోదం కాకపోయినా కూడా ముఖ్యమైన సవరణలు అవన్నీ కూడా. మీరు కూడా చాలాసార్లు చెప్పొచ్చారు ఆమోదం జరగాలి, కానీ అక్కడ కాంగ్రెస్ బీజేపీ కలిస్తే సవరణ ఆమోదించడం సరిపోయి కూడా. అందుకే కీలకమైన అంశాలను కూడా వదిలేసి కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించిందంటే ఎందుకంత వాళ్ళు చేసే? ఇదే ఇక్కడ మీకు తెలియట్లేదు, ఎవరు కాంగ్రెస్ పార్టీ ఎవరితో కలిసి విభజించింది? బీజేపీతో కలిసి. బీజేపీని కాదు కదా, బిల్లు తయారేసింది యూపీఏ కదా. విత్ ఇన్ కన్సల్టేషన్ విత్ వెంకయ్యనాయుడు అని ఆయన చెప్తున్నాడుగా రోజు నాకు చెప్పేవారని. అంటే మీ ఇద్దరు కలిసి ఏపీకి ఏమి దక్కకుండా చేయాలనే అసలు బిల్లులో పోని ఇప్పుడు పెట్టిన బిల్లులో ఏమి ఇచ్చారో చెప్పానండి. ఓకే, యాక్ట్ అయిందిగా, యాక్ట్లో రిసోర్స్ గ్యాప్ ఇవ్వాలిగా. ఫస్ట్ ఇయర్ రిసోర్స్ గ్యాప్, పోలవరం ఏమో ఇప్పుడు కాఫర్ డ్యామ్ కట్టి పూర్తి చేసేస్తాను అంటున్నాడుగా. కాఫర్ డ్యామ్ అంటే ఇంకంతకన్నా దరిద్రం కొట్టలేదు. కాఫర్ డ్యామ్ అంటే ఊరికే కట్టుకుని నీళ్లు రాకుండా అక్కడ నీళ్లు తోడేసి పని చేసుకోవడం కోసం సీజన్లో కాఫర్ డ్యామ్ కడతారు. ఈయన ఆ కాఫర్ డ్యామ్లోంచే వాటర్ ఇచ్చేస్తాను అంటున్నాడు. ఇంకా రిజర్వాయర్ లేదు, ఏం లేదు. ఈ రిజర్వాయర్ కోసమే 100 ఏళ్ల నుంచి ఫైటింగ్. రిజర్వాయర్ కడితేనే కదా సబ్మెర్జెన్స్. ఆ సబ్మెర్జెన్స్ గురించే కదా ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ అంతా గొడవ, మా గ్రామాలు మునిగిపోతాయని. రిజర్వాయర్ లేదనుకుంటే